సాయంత్రం 5 గంటల తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాల్లో అటు బీజేపీ అటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఏ విధంగా సీట్లు వస్తున్నాయని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రజెంటు బీజేపీ 100 స్థానాలు గెలుచుకుంది, 194 ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకుంది, 135 ఆధిక్యంలో ఉంది. ఇతరులు చూసుకున్నట్లయితే మనకి 39 స్థానాల్లో ప్రజెంట్ అయితే కొనసాగుతూ ఉన్నారు. వారు ఇక్కడ 12 స్థానాలు అయితే గెలుచుకోవడం కూడా జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే టీఎన్డీఏ మిత్ర కూటమి బీజేపీకి మిత్ర కూటమి తేదేపా 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైకాపా 3 జనసేన 2 భాజపా అయితే సొంతంగా 4 స్థానాలకు ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ మనకు భాజపా కూడా అక్కడ కూడా 8 స్థానాలు అయితే గెలుస్తుంది అనమాట. ఇక తమిళనాడులో చూసుకుంటే డిఎంకే పార్టీ మొత్తం 39 స్థానాలు ఉంటే అందులో 38 స్థానాలు డిఎంకే గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఇది కాంగ్రెస్కి మిత్రపక్షం అనమాట. ఇక నెక్స్ట్ కేరళలో చూసుకున్నట్లయితే భాజపా 1 స్థానం గెలుచుకుంది, యూడిఎస్ 8 స్థానాలు గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ సంబంధించిన మిత్రపక్షం అనమాట. అదేవిధంగా యూడిఎఫ్ 2, ఇతరులు అయితే 1. నెక్స్ట్ కర్ణాటక చూసుకున్నట్లయితే భాజపా 19 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 9 స్థానాలు అయితే గెలిచింది అక్కడ. ఇక ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మనకి బీజేపీ మొత్తంగా చూసుకున్నట్లయితే 27 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 42 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఐఐటీసీ 29 స్థానాల్లో గెలవబోతుంది, భాజపా అక్కడ 12 స్థానాల్లో గెలవబోతుంది, కాంగ్రెస్ 1 స్థానాలు అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే బీజేపీ 17 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక గుజరాత్లో చూసుకుంటే భాజపా మొత్తం 25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 1 స్థానాలు అయితే గెలిచే అవకాశం ఉంది. ఇక భాజపా మనకి బీహార్లో చూసుకున్నట్లయితే బీజేపీ కూటమి దాదాపు 32 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 7 స్థానాలు అయితే గెలిచే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే బీజేపీ మొత్తంగా 7 చోట్ల కూడా బీజేపీ గెలిచే అవకాశం అయితే ఉందన్నమాట. మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే బీజేపీ మొత్తం 29 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇక రాజస్థాన్లో చూసుకున్నట్లయితే బీజేపీ 14 గెలిచింది, కాంగ్రెస్ 10 గెలిచింది అనమాట, ఇతరులు 1 గెలిచారు. ఇక పంజాబ్లో చూసుకుంటే బీజేపీ 1 సీటు కూడా గెలలేదు, కాంగ్రెస్ మాత్రం అక్కడ 10 సీట్లు అయితే గెలిచే అవకాశం ఉంది, ఇతరులు అయితే 3 సీట్లు అయితే గెలిచే అవకాశం ఉంది. ఇక ఒడిశాలో చూసుకున్నట్లయితే బీజేడీ 1 సీట్ అయితే గెలిచే అవకాశం ఉంది, బీజేపీ 19 సీట్లు గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ అయితే 1 సీట్ అయితే గెలిచే అవకాశం ఉందన్నమాట. ఛత్తీస్గఢ్లో చూసుకుంటే 10 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 1 సీట్ అయితే గెలిచే అవకాశం ఉంది. ఇక హర్యానాలో చూసుకున్నట్లయితే మొత్తం 10కి గాను బీజేపీ 5 సీట్లు కాంగ్రెస్ 5 సీట్లు సమంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 సీట్లు ఉంటే మొత్తం 4 బీజేపీ గెలుచుకుందనమాట. ఇక అస్సాంలో చూసుకుంటే మొత్తం 14 ఉంటే అందులో 10 బీజేపీ, 4 కాంగ్రెస్ గెలుచుకోబోతున్నాయి. ఇక జార్ఖండ్లో మొత్తం 14 ఉంటే అందులో 9 బీజేపీ, 2 కాంగ్రెస్, 3 ఇతరులు గెలుచుకోబోతున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 సీట్లు మొత్తం బీజేపీ అయితే గెలుచుకోబోతుంది. ఇక ఉత్తరాఖండ్లో చూసుకుంటే ఉన్న 5 సీట్లు బీజేపీ గెలిచింది ఆల్రెడీ. ఇక జమ్మూ కాశ్మీర్లో 5 సీట్లు 2 కాంగ్రెస్, 2 బీజేపీ, ఇతరులేమో 3 గెలుచుకోబోతున్నారన్నమాట. ఇక గోవాలో చూసుకుంటే ఉన్న 2 సీట్లు 1 కాంగ్రెస్, 1 బీజేపీ గెలుచుకోబోతున్నారు. అండమాన్ నికోబార్లో బీజేపీ 1 స్థానం ఉంటే అది 1 గెలుచుకోబోతుంది. ఇక చండీగఢ్లో చూసుకుంటే 1 ఉంటే కాంగ్రెస్ అయితే గెలుచుకుంది. ఇక దాదర్నగర్ హవీలో 2 ఉంటే భాజపా 1 గెలుచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిజోరాంలో 1 ఉంటే ఇతరులు గెలుచుకున్నారు, అదేవిధంగా నాగాలాండ్లో 1 ఉంటే బీజేపీ గెలుచుకుంది, పుదుచ్చేరిలో 1 ఉంటే కాంగ్రెస్ గెలుచుకుందన్నమాట. ఇక సిక్కింలో 1 ఉంటే ఇతరులు గెలుచుకున్నారు, త్రిపురలో 2 ఉంటే బీజేపీ గెలుచుకుంది, లడాక్లో 1 ఉంటే ఇతరులు అయితే గెలుచుకున్నారన్నమాట. సో ఈ విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ అయితే గెలుచుకున్న సీట్లు అయితే ఇవన్నమాట, ఇలా గెలుచుకోబోతున్నారన్నమాట. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని